వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా రాహుల్ గాంధీ పాల్గొనే సభ కావడంతో భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ తర్వాత అసెంబ్లీ ఎన్నికల ముందు నిర్వహించిన సెంటిమెంట్తో హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సభగా పీసీసీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. పార్టీ జాతీయ స్థాయి మేనిఫెస్టో తెలుగు ప్రతిని విడుదల చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ భారీ వ్యూహాలతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. రాష్ట్రంలో రెండంకెల స్థానాలు దక్కించుకోవడానికి పక్కా వ్యూహంతో కార్యాచరణ సిద్ధం చేస్తోంది. లోక్సభ ఎన్నికల నియమావళి అమల్లోకొచ్చినప్పటి నుంచి పీసీసీ అధ్యక్షుడైన సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా పార్టీ కార్యకలాపాలకే సమయాన్ని కేటాయిస్తున్నారు. ముఖ్య నాయకులతో సమావేశమవడం, నియోజకవర్గాల వారీగా తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీయడం, ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలపై వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రకటించిన 9 నియోజకవర్గాల్లో భాజపా భారసా నాయకుల బలాబలాలపై ఆరా తీయడం, అక్కడ ప్రతిపక్షాన్ని తీటుగా ఎదుర్కొనేందుకు ఆయా నియోజకవర్గాల్లో ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి అన్న దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని పార్టీలో చేర్చుకునే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నియోజకవర్గాల వారీగా బూత్ల వారీగా కమిటీలు ఏర్పాటు చేయాలని ఆయా డీసీసీ అధ్యక్షుణ్ణి ఆదేశించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో ఏ అంశాన్ని జనంలోకి తీసుకెళ్లాలన్న అంశంపై రేవంత్ రెడ్డి సీనియర్ నేతలతో చర్చించి కసరత్తు చేస్తున్నారు. కలిసొచ్చిన తుక్కుగూడలో వచ్చే నెల మొదటి వారంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తరహాలోనే తుక్కుగూడ వేదికగా మరోసారి సభ నిర్వహించాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రెండు రోజుల్లో పార్టీ అగ్రనేతల పర్యటనల సమయం ఖరారయ్యాక సభ నిర్వహణా తేదీ ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.